సంఖ్యాకాండము 24 అధ్యాయము 17 వచనం చదవండి. సంఖ్యాకాండము బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన యావక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన యావక్తి, యావే వాక్కులను విన్న వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపములు ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, మోయాబు ప్రాంతమును కొట్టును, కలహరీనందరినీ నాశనము చేయును, ఎదోమును సేయూరు ఇశ్రాయేలుకు శత్రువులు. ఇశ్రాయేలు పరాక్రమము పొందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. హల్లెలూయా. పరమ తండ్రి అని యావే వారి అందును, లోకరక్షకుడని యాశ్వా మెసన్ ప్రియమైన సహోదరి సహోదరులరా, అచంచల విశ్వాసంతో వచ్చి ఉన్నాము. లోకరక్షకుని జన్మదినమని మనసారా యావే వారి కుమారులని యాశ్వా మెసన్ ప్రేమించి వచ్చి ఉన్నాం. భూజనులకు వింతగా ఉన్నది క్రైస్తవ లోకమునకు. ఈ మహాసత్యంలో ఉండేవారు 100,000 మందిలో ఒకరు ఉండుట అరుదు ప్రపంచంలో. 100,000 మంది జనాభాలో ఒక్కరు ఉండు అరుదువు. లోకమంతా ఎలాగుంది? విజ్ఞాన యుగము, పారిశ్రామిక యుగము, లండన్ స్టైలు, ఫ్రెంచ్ పాలసీ, జపాన్ మోడల్లో ఉంది. ఆత్మీయ సౌందర్యం లేదు. ఇదేంటి? ఈ అక్షర జ్ఞానం లేని వాళ్ళు పామరులు. ఎందుకు? లెక్కలేని జనాంగం. మేము మహా మేధావులము. దేశాలు దిగి వార్త అందిస్తున్నాం. అనేక బిరుదులు, టైటిల్స్, గొప్ప గొప్ప మేధావులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా తలకిందులైపోయారు. యావే రాజ్యంలో అరువులు కాలేరారు. ఈ మహాసత్యము విడనాడిన వాళ్ళకి యావే రాజ్యం దొరకదు. లోకజ్ఞానంలో ముందుకెళ్ళారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నది? బిషప్పులు, రెవరెండులు, మిషనరీలు, పీఠాధిపతులు గ్రామాల్లో ఉండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి సువార్తికులు ఉన్నారు. అయితే యావే గ్రంథము ఏమి చెబుతున్నది? పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉన్నది అని గ్రహించేవారు కొంతమంది. యావే వారు కాలమానాలు చెప్పుకొచ్చారు, ప్రవచనాలన్నీ కూడా. ఈరోజు దక్షిణాయనము ధరమడ్డది, ఉత్తరాయనం గతించింది, దక్షిణాయనం వచ్చింది. బైబిల్ గ్రంథంలో నెలలు వదిలిపెట్టారు. యథానియమని 7వ నెల మొదటి దినం నెలపడి రోజున ఉన్నాం. ఇది నూటికి 100 పాళ్ళు సత్యము. గ్రహించేవారు తక్కువే. సంవత్సరములకు 6 కాలమానాలు, ఋతువులు. మొదటి ఋతువు వసంత ఋతువు,
ससिर ऋतु शरद ऋतु हेमंत ऋतु ससिर ऋतु परम गीता चूँ परम गीता नागध्यायी व्रायबो नागो अध्याय पदहार चूँ इधे आत्म कन्न भू संबंध का प्रकृति संबंध में कन्न का परम गीतम नागध्याय उत्तर वायु यथंच्यु उत्तरायण रम्मंटुन्नाडु परम तंड्रि भूलोकं मीदकि उत्तरायणंलो मूडु पंडगलु मोदटि पंडग वसंत ऋतुवु मोदटि रोजु बैबिल् ग्रंथमुलो अबीबनु मोदटि नेल वसंत ऋतुवुनकु गुर्तु चैत्र मासमु ई इंग्लीष् नेलकि तला तोक लेदु అది నెలపొడుపు లేదు పూర్ణిమ లేదు ఏమీ లేదు ఆ దేవ 12 నెలల్లో 10 నెలల దేవతల నెలలు 2 నెలలు రాజుల నెలలు ఇక్కడ ఏమ చెప్పబడుతుంది వసంత ఋతువు ప్రారంభములో నూతన సంవత్సరము సంవత్సరాలు పండుగ వసంత ఋతువు 15వ దినము నుండి పస్కా పండుగ 3వ నెలలో శివానని మూడవ నెలలో పెంతెకొస్తు పండుగ మరి 7వ నెల ప్రారంభం 7వ నెలలో మొదటి దినము శృంగధ్వని పండుగ అనగా లోక రక్షకుడైన యాశ్రమేశ్వరు యొక్క జన్మ దినము దీని కాదంటకు ఎవరి తరమ కనేరదు ఈ నెలలో యాతానీమని 7వ నెల దశమి నాడు పాపముల ఒప్పుకోలు కొరకు ప్రాయశ్చిత్తార్థ మహా విశ్రాంతి దినము 14వ దిన సాయంకాలం నుండి భూమి మీద లేఖనం నెరవేరాలి ఆకాశమందు చంద్రబింబం కనిపించాలి పూర్ణమ రోజు నుండి అనగా యాతానీయమనే 17వ దినం నుండి పర్ణశాలల పండుగ ఆచరించుము ఇది ఎక్కడ బోధది ఈ పిచ్చి మాటలు చెబుతున్నారు లోకమంతానేమో చక్కగా జనవరి పండుగ చేసుకుంటే ఈ ఎరుగొల్లలు ఏంటిలాగా ఎందుకు పనికిరాని మనుషులు అధికారుల ముందు చోటకి ఎందుకు పనికిరారు కానీ ఈ మహా సత్యము ఈ విధంగా రాయబడి ఉంది ఎవరు దీనులై విరిగి నలిగిన హృదయము కలవారై సత్యమును ప్రేమిస్తారో వారిదే పరదైసు వారికే దివ్య రాజ్యము దొరుకుతుంది ఈ పై మేరుపున్న బోధకులందరూ కూడా తీర్పులకు లోనవలసింది ఈరోజు లోకరక్షకుడైన యాశ్వమేశ్వరు పుట్టిన రోజుని మనము గంటాపదంగా పరిశుద్ధ లేఖను చెప్తున్నాం యాకోబులు నక్షత్రం ఉదయించును ప్రపంచములో ఉన్న దేశాల్లో ఏ జెండా మీద ఉంది నక్షత్రము ఆలోచించండి దాదాపు 250 దేశాల పైన ఉన్నాయి ఏ దేశపు జెండా మీద ఉంది నక్షత్రం ఇశ్రాయేలు దేశం మీద ఒకటి యెరూషలేములో జెండా పైన ఉండేది నక్షత్రము ఏ లేఖనము తీసుకున్నారు పురాతన లేఖనము మెస్సియారు జన్మకు పూర్వము 1400 సంవత్సరాల క్రితము దయారు కుమారుడు బిలాము చేత ఈ వర్తమానం అందింపబడ్డది కన్నులు తెలిసిన వాని వార్త బియారు కుమారుడు అంటున్నాడు యావే గురించి తెలియపరుస్తూ నక్షత్రము యాకోబులో ఉదయించును ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయించింది ఆల్బర్ట్ టెన్సన్ రాస్తాడు
ఇంగ్లీష్ కవిశ్వరుడు. రింగ్ అవుట్ ది బెల్, రింగ్ అవుట్ ది బెల్, మార్నింగ్ స్టార్, బెత్లహేమ్ స్టార్, థౌజండ్ ఇయర్స్ పీస్, థౌజండ్ ఇయర్స్ వార్ అని రాస్తాడు ఆయన కావ్యములో. నక్షత్రము యాకోబులో ఉదయించును. యాసమస్ వారు ఏ గోత్రంలో వచ్చారు? యూదా. తండ్రి ఎవరు? యాకోబు. మూల పురుషులైన యాకోబుని ఎత్తుకున్నాడు నక్షత్రము. యాకోబు సంతానములో, ఇస్రాయేల్ సంతానములో నాలుగు కుమారులను యూదా, యూదా గోత్రములోంచి లోకరక్షకుడు వచ్చాడు. యూదాకి పెరిస్, తామారు నందు పెరెస్సు, పెరెస్కి ఎరెస్సు, ఎరెస్కి నయోను, తర్వాత అమ్మినాదాబు, నైస్సోను. నైస్సోను వచ్చేటప్పటికి ఆరు తరాలయ్యింది. ఇస్రాయేలీలు ఐగుప్తు రాజ్యంకి వెళ్ళి ఫరో ఎదుట యోసేపు కలలు చెప్పిన తర్వాత అక్కడ 430 సంవత్సరాలు జీవించారు. 430 సంవత్సరాల్లో నైస్సోన్ అనేవాడు యూదా గోత్రానికి సైన్యాధ్యక్షుడు. నైస్సోను కుమారుడు, నైస్సోను ఎర్రసముద్రం దాటాడు, అక్కడ పుట్టాడు. మన్నా కాలంలో పుట్టాడు నైస్సోనికి సల్మాన్. ఐగుప్తు రాజ్యం నుంచి వచ్చినటువంటి జనాంగం అంతా కూడా, లక్షల కొద్ది జనాంగం అంతా కూడా 40 సంవత్సరాల్లో చనిపోయారు. ఇద్దరే ఇద్దరు మిగిలారు. యూదా గోత్రంలో కలేబును, మనస్సే గోత్రంలో యెహోషువను. ఈ నైస్సోను కుమారుడు సల్మాను. సల్మాను యార్దాన్నది దాటాడు. ఎరికో గోడలు కులుతూ ఉన్నాయి, లేఖనాలు ఎన్నున్నాయి. ఎరికో గోడల్లో ఆత్మీయ సౌందర్యవంతురాలు ఒకరున్నారు. ఆవిడ పేరు రాహబు. రాహబు కోడలు ఎవరు? రుతు. రాహబు సల్మాను వివాహం చేసుకుంది. సల్మాన్కు బోయెజు పుట్టాడు, బోయెజుకు ఓబెదు పుట్టాడు, ఓబెదుకి ఎస్సి పుట్టాడు, ఎస్సీకి దావీదు పుట్టాడు, దావీదుకి సొలొమోను పుట్టాడు. ఈ వంశాలు ఇలాగొచ్చింది. అలాగొస్తూ ఈ నక్షత్రం ఎక్కడ పుట్టింది? యాకోబు సంతానము, దావీదు వంశము. దావీదుకి 4 కుమారులు, 11 కుమారులు, ఒక కుమార్తె. ఉపపత్తుల కుమారులు లెక్కలేదని రాయబడి ఉంది. బెత్సెబాకి 4 కుమారులు. సౌందర్యవంతురాలైనటువంటి బెత్సెబాకు రారాణి, రారాణికి 4 కుమారులు. షిమ్యోను, యోబాబు, నాతాను, సొలొమోను. సొలొమోను వచ్చాడు లోకరక్షకుడు. నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పాడు. లోకములు ఏలేవాడు పుడతాడు. ఎవరితో చెబుతున్నాడు? నీ గర్భమున లోకములు ఏలేవాడు పుడతాడని దూతతో చెప్పింది మరియమ్మతో. మరియమ్మది ఏ గోత్రము? యోసేపుది. మరి బాప్తిస్ యోహానది, అది జకరియా. లేవీ గోత్రం, లేవీ గోత్రంలో జకరియా. లేవీ గోత్రంలో ఉన్నటువంటి ఎలిజబెత్ని వివాహం చేసుకున్నాడు. యూదా గోత్రంలో ఉన్నటువంటి యోసేపు, యూదా గోత్రం కన్యకను ప్రధానమైంది. దయాబాత్రులకు శుభము, సర్వోన్నత శక్తిని కమ్ముకును. పుట్టబోయేవాడు లోకరక్షకుడిని పరలోకమును దూతవచ్చి చెబుతుంది. ఈ శుభవేశను ఏమిటంటే తంద కంగారు పడ్డాలి. ప్రవక్తల ద్వారా లేఖనాలు గ్రహించి అంగీకరించారు. ఇక్కడ చాలా గాథ ఉందనుకోండి. మరిప్పుడు లోకరక్షకుడు జన్మించాడు.
లోకమంత క్రిస్మస్ డిసెంబర్ 25న జన్మించాడు అని మనంతా కూడా సంబరాలతో ఉన్నారు. ఈ మహాసత్యాన్ని వమ్ము చేశారు. ఈ మహాసత్యమును కొంచెం కింద దాశారు. అది ప్రజలెంపుకుండాలని సాతాను చేసిన ప్రయోగాలు. ఆయన లేఖనము ప్రకారంగా లోకరక్షణ జన్మించాడు. ఇప్పుడు మన హృదయంలో పరమరక్షణ యాశ్వమేశ్వరు జన్మించాలి. మన హృదయం ఆయనకి అంకితం చేయాలి. ఇది లోకజ్ఞానము కాదు, ఆత్మీయ జ్ఞానము. ఆత్మీయ జ్ఞానంతో పొందుపరిచినది మహాసత్యము. దీని అంశములు పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి. మనం కరవర దినాల్లో ఉన్నాము. లోకరక్షణ వచ్చే కాలం సమీపమై ఉంది. ఆ రక్షణ భాగ్యం మనం అందుకోవాలని ఆశతో ఉన్నాం. ఆ రక్షణ భాగ్యం మనకు అంకురించాలంటే, దొరకాలి అంటే ఈ మహాసత్యంలో జీవించాలి. ఇది ఇరుకు మార్గం అయి ఉన్నది. విశాల మార్గంలో పోయేవారు కోట్ల కొలది ఉన్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించారు, వేళ మీద లెక్కొచ్చని ఉంది, బహు తక్కువ. కాబట్టి లోకరక్షకుని యాశ్వమేశ్వరుని మనస్సారా ప్రేమిందాం, పూర్ణ హృదయంతో ప్రేమిందాం, పూర్ణ శక్తితో ప్రేమిందాం, పూర్ణ ఆత్మ కలిగి ప్రేమిందాం. ఇదే రక్షణ భాగ్యం. దీని గురించి చెలవల పొలవలు చేసేవారు, లోకజ్ఞానాన్ని కలిపేవారు కోకొల్లలుగా ఉన్నారు. అసలు సిసలైనటువంటి లేఖనాలను దాచిపెట్టి డొంక తిరిగిన లేఖనాలు పెట్టుకుని రకరకాల చిత్రాలు చిత్రించి మనుషులను ఆకట్టుకుని హాస్యపదముతోటి శృంగార రసముతోటి పరిశుద్ధ ప్రవచనాన్ని వమ్ము చేస్తుంది లోకం. సాతాను దానికి సమయము కొంచెమే. ప్రకటన గ్రంథం 21 చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము తెరిస్తే తాళం చెవిగల 50 దూత పరలోకము నుండి దిగివచ్చి సూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ మహాఘట సర్పమును పట్టుకొని దాని ఇనుప సంఖ్యలతో తెచ్చిన బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరములు గడిచిన వరకు మోసపరచబడుకుంటున్నట్లు అగాధమును మూసివేసి అది జరగబోయే రోజు దగ్గరికి వస్తుంది. దానికి సమయం కొంచెమేమని ప్రతి విశ్వాసిని కలవరపరుస్తుంది. ఎందుకంటే పడగొట్టాలి సాతాను విశ్వాసిని పడగొట్టాలి. ఏదో రూపేణ కల్పించాలి. రకరకాల వంచన చేస్తుంది ఈ సాతాను. క్రూర మృగము, అపవాది. ఇది మనుషులను నమ్మిన వారిని, వాళ్ళ జనాంగంతో లేదు, వాళ్ళంతా నా జనాంగమే అంటుంది, సత్యమును నమ్మివారిని ఏదో రూపములో మనము నరులమై ఉన్నాము. భూమండలము చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు దానికి సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పరలోక రాజ్యాన్ని కలగకుండా బంధించినకు హృదయాన్ని కలవరపరుస్తుంది ఈ క్రూర ముఖము. దీనికి మీరు లొంగకూడదని వాక్యము చెప్పుతుంది. ఈ మహాసత్యమును వమ్ము చేయకుండా చూసుకో. హృదయం అనే పలక మీద దీన్ని రాసుకో. సత్యమును ప్రేమించుము. సత్యావతార ధారైన యాశ్వమేశ్వర విశ్వాసముంచుము. అంతే.
పరలోక రాజ్యానికి మార్గము సరాళమవుతుంది. కాబట్టి మనం కొద్దిగానే ఉన్నాము, మనం నమ్ముకున్నాము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, దేశ దేశాలు తిరిగి వచ్చేవారు, మహాప్రసంగికులు ఉన్నారు. దీనిని వారికి విశ్వసించరు. సాతాను వారి కన్నులు మూత వేసింది. జ్ఞానికి తలలో ఉన్నాయి ఎక్కడ కన్నులు? ప్రసంగి గ్రంథంలో ఉంది. ఆత్మ కన్నుతో చూడు, సత్యమును ప్రేమించము. పరలోక రాజ్యమునకు మార్గం ఇదేని ఈ మహాసత్యం బోధిస్తుంది. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. లోకరక్షకుడు భూలోకమునకు వచ్చాడు, పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. ఉత్తర ధ్రువములో ఉన్న తండ్రి అని యావే వారి కురిసార్చమందు మూడవ ఆకాశం పైని ఉత్తర ధ్రువములో ఉన్న తండ్రి అని యావే వారి కురిపార్చమందు ఆసీనుడై ఉన్నారు. ఏడు నక్షత్రములను చేతబట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య ఏడు కన్నులతో చూస్తూ ఉన్నారు లోకరక్షకుని యాశమేశ్వరుడు. తండ్రి, ఈ ప్రజలు చెటవర గ్రామములో మీరు మీ నామములో నిర్మింపబడిన యావే నామ నిర్మిన ఆలయములు ఉన్నారు. వారు మీరు చెప్పిన ప్రకారంగా సత్యమును అంగీకరించున్నారు. వీరిని నీ కవిలలో చేర్చుకో, నీ బిడ్డలుగా స్వీకరించు. వారి పాపములను పరిహరింపుము, సత్యమునకు వినమ్రైన బిడ్డలు స్వీకరించమని మనపక్షంగా ఉండి తండ్రిని యావే వారికి విజ్ఞాపన చేయిస్తున్నారని రోమాపత్రిక రాయబడింది. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుబోదము. అద్వితీయ అమరత్వం గల పరమతండ్రి యావే ఈ నిజసత్యమునకు ఎందరైతే వినమ్రులై ఉన్నారో వారిని స్వీకరిస్తాడు. ఇది సత్యము, సత్యము నూటికి నూరు పాటు సత్యము. సత్యములో మనం ప్రవేశించున్నాం. హల్లెలూయా.